దౌర్జన్యంతో చేస్తే నడుస్తుందా? సపోజ్ మేము చెప్పేది ఇప్పుడు నేను ఇంతసేపు మాట్లాడినా, నీకు చెప్పేది నిజం కాకపోతే ప్రజాక్షేత్రంలో ఏ వెగింపు ఉంటుంది? ఈటలాదని అంటాడు, అన్ని అబద్ధాలు చెప్తాడు. ఈటలాదని అంటాడు, మనిషే కాదనుకుంటాడు. ప్రజాస్వామ్యంలో ఆలోచనపరమైన ఘర్షణ జరుగుతుందా, మేధోపరమైన ఘర్షణ జరుగుతుందా, ఫిజికల్ ఘర్షణ జరుగుతుందా? ఏం ఘర్షణ జరుగుతుంది? ఏం కోరుతారు వీళ్ళు? వాళ్ళ గోయి వాళ్ళే తవ్వుకుంటారు, వాళ్ళ బొంద వాళ్ళు తవ్వుకుంటారు, గుర్తుపెట్టుకోండి. ఇవాళ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ ఇది ఎప్పుడు కూడా మీరు ఇప్పుడు ఎక్కడైనా చూడండి, మేధోపరమైన ఘర్షణలో నెగ్గినప్పుడు అసహనంతో వచ్చేదే ఫిజికల్ ఘర్షణ. ఇవాళ కేసీఆర్ గారు మాటలతో తెలంగాణ సమాజాన్ని నమ్మించలేడు కాబట్టి ఇవాళ ఇట్లాంటి ఘర్షణకు తావు తీసి భయభ్రాంతి గురి చేసే ప్రయత్నం చేస్తారు. అది ఇంకా పోయే కాలం తప్ప, అంటే ఇక మేము చేయలేమని చెప్పి చేతేసేటువంటి అసహన స్థితికి వెళ్ళిపోయింది. పోతే ఇట్లా వచ్చినాం రాలేదా అంటే ఎవడైనా వచ్చి మేమేమైంది సార్, సీక్రెట్లో ఉండి రాలేసు, సాటుకుంటూ రాలేసు, గొప్పతనం హీరోయిన్ హీరో వర్షిప్ అది చెప్పండి. ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా ఆలోచనపరమైన మేధోపరమైన సమస్యపరమైనటువంటి చర్చ జరగాలి తప్ప ఈ పిచ్చి పిచ్చి దాడు ఇవన్నీ మంచిది కాదు. నాకు చెప్తా ఏడు అడిగిన ఒక నియోజకవర్గానికి 1400 ఇల్లు ఇచ్చింది వాళ్ళు, ఒక కాడ 400, ఒకసారి 400 ఒక జీవోలో, ఒక జీవోలో 1000 ఇచ్చారు. నేనేం చేసినా అంటే నేను మంత్రిని, నేను గిన్నెసార్లు గెలిచిన వాళ్ళు, అక్కడ నాకు ఎవరి ముక్కలు పెట్టాలి, ఇవి లాటరీ తీయలేండి, నేను కొంచెం మెత్తని మనిషిని, అందరికి ఇచ్చినట్టుంటే అని చెప్పి 3900 ఇల్లు తెచ్చిన, 3900 ఇల్లు తెచ్చిన ఈ ఇళ్ళని నువ్వు ఎప్పుడైనా పో, కమలాపూర్కి ఒక 500 ఇల్లు కట్టినాం, జమ్మికుండ ఒక 500 ఇల్లు కట్టినాం, హుజరాబాద్లో ఒక 500 ఇల్లు కట్టినాం, ధర్మారం అని ఒక ఊరు ఉంటుంది అక్కడ కట్టినాం, కల్లుపల్లె, కోరుకల్లు ఇలాంటి వాటి 2000 ఇల్లు కట్టినాం. ఆ ఇల్లు వీళ్ళు చెప్పే 5,04,000 రూపాయలు రావు చేతికి వచ్చేదే 4,64,000 రూపాయలు. ఇప్పుడైతే 4,30,000 రూపాయలే. ఆ డబ్బుకు ఆ ఇల్లు కట్టేటువంటి ఆస్కారం లేదు. వాళ్ళు ఎక్కడ కట్టిండ్రు? సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్. ఎవరు కట్టిండ్రు? కాళేశ్వరం ప్రాజెక్టులో ఎవరైతే పనులు చేసిన కాంట్రాక్టర్ ఉన్నారో వాళ్ళ చేత కట్టిపించిండ్రు. నేను అడుగుతున్నా, నన్ను అడుగుతున్నావు కదా, నేను 2000 కట్టినా. పోనీ ఇక్కడ మొత్తంలో ఈ వరంగల్ జిల్లాలో ఏ నియోజకవర్గంలో ఉన్నా నా లెక్క 2000 కట్టించిన ఎమ్మెల్యే ఉన్నా చెప్పండి, మంత్రి ఉన్నా చెప్పండి. మీరు మాట్లాడుతున్నారు, ఇచ్చిందే లీగల్ 1400 ఇల్లు, కానీ నేను తెచ్చుకుంది 3900 ఇల్లు, అలా కట్టింది 2000 ఇల్లు. నువ్వు ఎప్పుడైనా పోయి చూడు, నేను పోయి ఇట్లనే చిల్లర ఆరోపణ చేస్తే పోయి మొత్తం పెట్టిన సిమెంట్ రోడ్తో సహా అన్ని వేసి పెట్టిన విడాగలేషన్ రెడీగా ఉన్నాయి. గిదా అండి ఆరోపణ చేస్తే. నువ్వు ఎప్పుడైనా రా, నా కమలాపురం నా రోడ్డు చూస్తుందా, నా చెక్ డ్యామ్ చూస్తుందా, నా చెరువులు చూస్తుందా, నా హాస్పిటల్ చూడు. అంటే ఎందుకంటున్నా అంటే గంత ఇటుడా ఈటల నాయందర్ అంటాడు. ఈటల నాయందర్ అంటాడు కూడా ఒక ఉద్యమకారుడు, ఈటల నాయందర్ అంటాడు కూడా ఒక ఆర్థిక మంత్రిగా పనిచేసిండు. ఇటుడైతే ఇతడా కేసీఆర్ ఆర్థిక మంత్రి. ఇవాళ నేను ఈ సందర్భంగా నల్లగొండ జిల్లాలో మా అధ్యక్షుడి మీద అసహనానికి గురై ఏ దాడి జరిగిందో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. తప్పకుండా దీని మీద ఇట్లాంటి పిచ్చి పనులు కనుక ఆపకపోతే ఇది మంచిది కాదని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నా. ఇంతకన్నా దిక్కుమాలిన దరిద్రం కొట్టుముచ్చడం ఇంకోటి ఉండదండి. ఎందుకంటే కోతలే కాలే, ఇప్పుడే స్టార్ట్ అయినాయి, 10% రాలే ఇంకా. 62 లక్షలు అంటే ఎకరానికి 25 క్వింటాలు వేసుకున్నా దాదాపుగా 1,65,00,000 టన్ల వడ్లు వస్తాయి ఇప్పుడు. అందులో సేకరించింది ఓన్లీ 9,00,000 టన్లే. ఇంకా ఎమ్మెల్యేల ఫోటోలు వస్తున్నాయి, మీ పేపర్లో ఫోటోలు ఇస్తాను రోజు. కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే, మంత్రి, ఎంపీ, జిల్లా కలెక్టర్ రోజు పేపర్లో ఫోటోలు వస్తున్నాయి. ఇప్పుడే జస్ట్ బిగిన్ అయింది అది. మీరు చెప్పేది చెప్పకుండా
అటగోలు జమాబందీ చెప్తాము అంటే వినడానికి సిద్ధంగా లేరు. మిమ్మల్ని ఎందుకు నిలదీస్తున్నారు నల్గొండలో జనం? ఏం కారణం? ఎందువల్ల మిమ్మల్ని నిరసన వ్యక్తమవుతుంది? ఏం కారణం చేత అవుతుంది? ఇంకా మాకు సిగ్గులేదు, తిట్టినా పడతాం కానీ అదే మాట్లాడతాం. నడవ తెలంగాణలో నడవది. ఎవరు వద్దన్నారు అండి? ఎవరు వద్దన్నారు? ఎవరు వద్దన్నారు? రైతులు అడగద్దా? డెమోక్రసీలో అరే టీఆర్ఎస్ కార్యకర్తలు రైతులు లేరా? లేరా అనండి. వాళ్ళకి భూములు లేవా? టీఆర్ఎస్ కార్యకర్తలు రైతులు లేరా? టీఆర్ఎస్ కార్యకర్తలు టీఆర్ఎస్ పక్షాన్ని అడుగుతారు, నిలదీస్తారు. ఎందుకు నిలదీయారండి? వాట్ ఈజ్ రాంగ్? కేంద్రం స్పష్టమైన పాలసీ ప్రకటించేదాకా ఈ నడతనే ఉంటుంది రాబస. పెట్టిందండి, చాలా కేసులు పెట్టిండ్రు, చాలా కేసులు పెట్టిండ్రు. మీరు చూడబోతారు కదా రేపు రాబోయే రోజులలో. నేను పంపుతానే నాకు అర్థం కాదు. నిన్ను జైలుకి పంపుతాను, నన్ను జైలుకి పంపుతాను, మెదడు లేని మనుషులు మాట్లాడతారు. ముఖ్యమంత్రి జైలుకి పంపుతాడా? నాకు అర్థం కాదు. న్యాయం చట్టం ఉంటుంది, కోర్టులు ఉంటాయి. ఏం చర్య తీసుకున్న కోర్టులు ఆలోచిస్తాయి. ఎవరండి? ఎవరు చెప్పిందండి? ఎవరు చెప్పిన అంటున్నా? ఎవరు చెప్పిండ్రు అంటున్నా? ఎప్పుడో ఇచ్చింది కాదని నాకు అర్థం కాదు. ఇస్తూనే ఉంటారు, రెండు రోజులకు, మూడు రోజులకు, నాలుగు రోజులు పోతూనే ఉంటాయి డబ్బులు. మన రాష్ట్రంలో జరిగేంత మంచి పేమెంట్ ఇండియాలో ఎక్కడ జరగదు. 100% బ్రహ్మాండంగా డబ్బులు ఇస్తున్నారు, ఇస్తాం. అంత శక్తి రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. వంద పర్సెంట్ దాని మీద కూడా విద్యుత్ చట్టాన్ని మేము వ్యతిరేకించినాము, శాసనసభ సాక్షిగా వ్యతిరేకించినాము, రేపు కూడా వ్యతిరేకిస్తూనే ఉంటాము. విల్ ఫైట్ 100%. ద ఫైట్ కంటిన్యూస్, ఫైట్ డజంట్ స్టాప్. 100% తీర్మానం చేస్తాం, 100%. నల్ల చట్టాలు రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయి, రైతు ప్రయోజనాలను కాలరాసే విధంగా ఉన్నాయి. కంటిన్యూ చేస్తాం ఫైట్, ఖచ్చితంగా ఫైట్ చేస్తాం. విడిచిపెట్టే ప్రశ్నే లేదు. ఎవరు చెప్పినండి స్టాండ్ లేదని? ఎవరు చెప్పినండి స్టాండ్ లేదని? అది కాదండి, నేను అనేది ఎవరు చెప్పిన స్టాండ్ లేదని. లోక్సభ మా నామా నాగేశ్వరరావు మీకు అన్న ముందే ఉన్నారేడా? రాజ్యసభలో వీరున్నారు. అవుట్ రైట్గా వ్యతిరేకించిన మేము లోక్సభలో, రాజ్యసభలో 100 సార్లు మా వ్యవసాయ శాఖ మంత్రి గారు 100 సార్లు వ్యతిరేకించండు, ఒకసారి కాదు. మాకు స్టాండ్ లేదని కూడా తలమాసిన సన్నా ఎట్లంటాడండి? అసెంబ్లీలో తీర్మానం చేసినాం విద్యుత్ చట్టానికి వ్యతిరేకంగా, అసెంబ్లీ తీర్మానం చేసినాం మేము. అదేవిధంగా వ్యవసాయ చట్టాలను కూడా వ్యతిరేకించడాన్ని లోక్సభలో, రాజ్యసభలో, దెన్ మా వ్యవసాయ మంత్రి కనీసం 100 సార్లు వ్యతిరేకించాము, 100 టైమ్స్. ధర్నా కూడా చేసినాం పెద్ద ఎత్తున. మేము అనలే, సారీ, మేము ఎప్పుడు అనలేదు. అనం కూడా అట్లా తలా తోక లేకుండా మాట్లాడే పార్టీ బీజేపీ, తలా తోక లేకుండా మాట్లాడే గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మేము కాదు. మాకు స్పష్టత ఉంది, మేము ఏం చేస్తామని చెప్పినాం అవన్నీ చేసినాం. రైతు బంధు ఇస్తామన్నాం, ఇచ్చినాం. నీటి తీరువా తీసుకోమన్నాం, తీసుకుంటలేము. ఫ్రీ పవర్ ఇస్తామని చెప్పినాం, ఇచ్చినాం. రైతు బీమా ఇస్తామని చెప్పినాం, ఇచ్చినాం. అన్నీ చేసినాం మేము. ధాన్యం కొట్టమని చెప్పినాం, కొన్నాం, ఎగబెట్టలేదు. ఇలా కేంద్రం సమస్య సృష్టించడం ద్వారా సమస్య వస్తూ ఉంది. ద్వంద్వ వైఖరి కేంద్రంలో ఉంది, దాన్ని కప్పిపుచ్చడానికి మాయమత్స్య మచ్చింద్ర యాత్రలు చేస్తాం, అడ్డగోలు మాట్లాడతామంటే అది జరిగే పని కాదు. ఇది తెలంగాణ గడ్డ, ఇది ఉద్యమాల గడ్డ. నిలదీస్తుంది, వెంటాడుతుంది, వేటాడుతుంది, చివరి దాకా ఫలితం రాబట్టేదాకా కొట్లాడుతుంది. థ్యాంక్ యూ. ఏం కావాలా? కాదు ఇప్పుడు ఎందుకైనా నాకు అర్థం కాదు. దానికి మళ్ళీ చెప్పమా?